శీతాకాలంలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే కూరగాయ పంటల్లో క్యాబేజ్, కాలీఫ్లవర్ ముఖ్యమైనవి. ఒకప్పుడు చలికాలంలోనే అధిక విస్తీర్ణంలో సాగు చేసే ఈ కూరగాయలు సూపర్ మార్కెట్ల రాకతో డిమాండ్ పెరగటం వల్ల రైతులు ఏడాది పొడవునా సాగు చేస్తున్నారు. ప్రణాళికబద్ధంగా ఏడాది పొడవునా దిగుబడులు తీసే విధంగా దఫదఫాలుగా విత్తి సాగు చేస్తున్నారు. మరి క్యాబేజ్, క్యాలీఫ్లవర్ సాగులో అధిక దిగుబడులు పొందాలంటే మంచి రకాల ఎంపికతో పాటు యాజమాన్యం చాలా కీలకం. సాగు వివరాలను పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్న గూడెం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. ఉషాకుమారి ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా శీతాకాలం అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. కానీ ఈసారి అధిక వర్షాల వల్ల కాలం ఆలస్యమైంది. చల్లని వాతావరణం క్యాబేజీ, క్యాలీఫ్లవర్ సాగుకు అనుకూలం. ఈ కాలంలో అధిక దిగుబడి వస్తుంది, ఉత్పత్తిలో నాణ్యత అధికంగా ఉంటుంది. ఈ పంటలు సాగు చేయాలనుకునే రైతులు ఆయా ప్రాంతంలో ఉన్న వాతావరణ పరిస్థితులు, డిమాండ్ను బట్టి రకాలను ఎంచుకోవాలి. సాధారణంగా మధ్యకాలిక రకాలను సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. దీర్ఘకాలిక రకాలు అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చు. అయితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే విత్తనం మొదలు, భూమి దుక్కి, నారుమడి పెంపకం, మొక్కలు నాటడం వరకు కీలక దశలుగా చెబుతారు. ఈ సమయంలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియచేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. ఉషాకుమారి. వీటిలో మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలు ఉన్నాయి. మధ్యకాలిక రకాలైతే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మాసాల్లో విత్తుకోవచ్చు. దీర్ఘకాలిక రకాలైతే అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చు అండి. అంటే విత్తుకోవడం అంటే ఒక నెల పాటు వీటిని నారుగా పెంచి తర్వాత మనం ప్రధాన పొలంలో వాటిని నాటుకోవాల్సి ఉంటుందండి. ఒక ఎకరాకి మన సూట్ రకాలైతే ఒక 200 నుంచి 300 గ్రాములు విత్తనం సరిపోతుంది. అదే సంకర రకాలైతే 100 నుంచి 120 గ్రాములు విత్తనం అనేది సరిపోతుందండి. నారు వేసిన తర్వాత అది మరీ దగ్గర దగ్గరగా వేసినట్లయితే నారుకుళ్ళు వ్యాధి అనేది వస్తుంటుంది. మనం అది రాకుండా విత్తనాలని ఎడంగా వేసుకుని, అంటే 5 సెంటీమీటర్ల దూరంలో వేసుకుని మొలకెత్తిన తర్వాత మనం ఈ కాపర్ ఫంగిసైడ్లను దొరుకుతాయండి, శిలీంద్రనాశకాలు, అవి పిచికారీ చేసుకోవాలండి. మొలకెత్తిన 5-6 రోజుల తర్వాత పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా మనం 35 నుంచి 40 రోజులు ఆరోగ్యవంతమైన నారు పెంచిన తర్వాత వాటిని ప్రధాన పొలంలో విత్తుకోవాలండి. ఈ ప్రధాన పొలంలో విత్తుకునేటప్పుడు మధ్య రకాలు అయితే మొక్కకి మొక్కకి మధ్య 45 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. అదే దీర్ఘకాలిక రకాలు అయితే 60 సెంటీమీటర్ల వరుసల మధ్యలో 45 సెంటీమీటర్లు మొక్కల మధ్యలో వేసి నాటుకోవచ్చండి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ సాగులో ఎరువుల యాజమాన్యం కీలకం. ముందుగా పశువుల ఎరువుతో పాటు జీవన ఎరువుల్ని కలిపి దుక్కిలో చల్లుకోవాలి. వీటి తర్వాత నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను వేసి కలియదున్నాలి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ రెండు కూడా బాగా ఎరువులు అనేవి వేయాల్సి ఉంటుందండి. ముఖ్యంగా మనకి పశువుల ఎరువు అనేది మన ప్రధాన పొలం తయారు చేసుకున్నప్పుడు ఎకరా విషయానికి వస్తే మనకి ఒక 10 టన్నుల వరకు సరిపోతుందండి. ఆ తర్వాత మనం జీవన ఎరువులు అనేవి మనకి నత్రజనిని భూమిలో బాగా స్థిరీకరించి నత్రజని ఎరువుల యొక్క వినియోగం తగ్గించడానికి ఉపయోగపడతాయండి. వాటిలో అజోస్పైరిల్లం అని, తర్వాత అజిటోబ్యాక్టర్ అనేవి దొరుకుతాయండి. అవి 2 కిలోలు మనం ఒక ఎకరాకి చొప్పున వాటిని కూడా భూమిలో చల్లుకున్నట్లయితే నత్రజని ఎరువుల వినియోగం అనేది తగ్గించవచ్చు. అది కాకుండా ఇంకా మనం 60 నుంచి 80 కిలోలు నత్రజని, భాస్వరం ఇచ్చే ఎరువులు, తర్వాత 40 కిలోలు పొటాషియం ఇచ్చే ఎరువులు అనేవి మనం వేయాల్సి ఉంటుందండి. వీటిలో ప్రధాన పొలం తయారు చేసుకుని, అంటే మనం మొక్కలు నాటే ముందు 60 కిలోలు భాస్వరం ఇచ్చే ఎరువులు, తర్వాత నత్రజని ఎరువుల్లో సగం అండి. అంటే మీరు నత్రజని ఎరువుల్లో యూరియాగా వాడినట్లయితే మనకి ఒక 120 కిలోలు వరకు యూరియా అవసరం పడుతుంది. ఆ యూరియాలో 60 కిలోల యూరియా అనేది మనం ప్రధాన పొలం తయారు చేసుకునేటప్పుడు మొత్తం వేసేయాల్సి ఉంటుంది, సగం డోస్ వేయాల్సి ఉంటుంది. అలాగే పొటాష్ ఎరువు కూడా మనం ప్రధాన పొలం తయారు చేసుకుని నారు నాటే ముందు వేసేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత మిగిలిన నత్రజని ఎరువులు ఉన్నాయి, 50% నత్రజని ఎరువులు అనేవి మొక్క పెరుగుదల దశలో అంటే 30 రోజుల తర్వాత ఒకసారి, 60 రోజుల తర్వాత ఒకసారి 2 దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుందండి. క్యాలీఫ్లవర్కి కూడా ఇదే పద్ధతిలో ఎరువులు వేసుకోవాలండి. ముఖ్యంగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ సాగు చేసే రైతులు ఆయా ప్రాంతాలలో నేలల రకాల్ని బట్టి విత్తన రకాలు ఎన్నుకోవాలి. తేలికపాటి నేలల్లో స్వల్పకాలిక రకాలను వేసుకోవాలి.
బరువు నేలల్లో మధ్యకాలిక దీర్ఘకాలిక రకాలను సాగు చేసుకోవచ్చు. పువ్వు సైజు పెద్దగా ఉండి ఎకరాకు 12 నుంచి 15 వేల క్యాలీఫ్లవర్ పూలు, క్యాబేజీ గడ్డల దిగుబడి సాధిస్తే రైతులు ఆర్థికంగా మంచి ఫలితాలు సాధించే వీలుంది. శాస్త్రవేత్తల సూచనల్ని పాటిస్తూ సాగు చేస్తే నాణ్యమైన అధిక దిగుబడులు తీసేందుకు ఆస్కారం ఉంటుంది.